డీజీపీ తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు. అతను పనికిరానటువంటి డీజీపీ, అందుకని ముఖ్యమంత్రి అతను తీసేశాడు. ఇప్పుడు నాకు భయపడిపోయి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చేశాడు. ఎవడన్నా ఏ చంద్రబాబు నాయుడు ఎంతమంది డీజీపీలు మార్చాడు? అతను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే ఒకే డీజీపీ ఉన్నాడా? ఎంతమంది డీజీపీలను మార్చాడు ఈ సన్నాసి? ఎంతమంది చీఫ్ సెక్రటరీలను మార్చాడు? ఎంతమంది అధికారులను మార్చాడు? డీజీపీ వచ్చి 2 సంవత్సరాలు 9 నెలలు అయింది డీజీపీగా. ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆయన కన్నా ఆయన్ని తప్పించి ఇంకోళ్ళకి డీజీపీకి అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా పోలీసే, ఆ డీజీపీ అయినా ఈ డీజీపీ అయినా ఇంకో డీజీపీ అయినా ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసినటువంటి డీజీపీలు. ఎవడన్నా సొంత ప్రయోజనాల కోసం లేకపోతే చంద్రబాబు కోసం నా కోసం పనిచేస్తారా? అది ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్లో లేకపోతే షెఫ్లింగ్ చేయడం, ఇదంతా అది ఒక విధానం. దానికి కోడుగడ్డి కేకలు పీకుతాడు. మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ ఇస్తే సదాం గారికి నాకు భయపడిపోయి పోస్టింగ్ ఇచ్చారంటాడు. అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. నితిన్ గడ్కరీ గారు వస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలు రోడ్లు పూర్తి చేశారు. ఇంకో 10,000 కోట్ల రూపాయలు ప్రారంభోత్సవం చేస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. మళ్ళీ ఒక 10,000 కోట్ల రూపాయలు హామీలు అడిగారు, మళ్ళీ మార్చి తర్వాత ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా పబ్లిక్లోకి వెళ్ళకూడదు అందుకని చెప్పి సర్పంచులకు అవగాహన అంట పెట్టి క్యాష్ అని అంటాడు, ప్యాకెట్ అంటాడు, అప్పల రాజు కొట్టే అంటాడు, దొంగస్వామి అంటాడు, దొరస్వామి అంటాడు, అన్ని 420 మాటలు అన్నీ చెబుతాడు. దీన్ని ఎట్ట ఒకటే డైవర్ట్ చేయాలి. ఈయనకు ఒక 3-4 మీడియా కుల మీడియాలు ఉన్నాయి. ఒకడు బాబాయ్ అంటాడు, ఒకడు గడ్డలు అంటాడు, ఒకడు డీజీపీ అంటాడు, ఒకడు చంద్రబాబు నాయుడు అంటాడు. ఈ పనికి మాలిన న్యూస్ పెట్టు కూర్చుంటారు డైవర్ట్ చేయాలని. ప్రజలు అమాయకులా? ప్రజలు పిచ్చోళ్ళా? మీరే తెలియగలరు, మీ నలుగురు 420 వాళ్ళు. మీరు ఎన్ని వేషాలు వేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భ్రష్ట పట్టించాలన్నా మీరే ఒక దొంగలో, మీరే ఒక 420లో. మీరు మోసానికి, అబద్ధానికి, కుట్రకి, కుతంత్రాలకి, కుళ్ళుకి మొత్తం మీరే వారసులు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు. పార్టీని అడ్డం పెట్టుకుని, పత్రికలను అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడిని దించి ఆ పార్టీని పనికిమాలినటువంటి పార్టీ చేసి బ్రోకర్లతో లోఫర్లతో నింపేసి అవినీతి చక్రవర్తిగా కోటలకు పడగలెత్తినటువంటి వెధవులు మీరు. మీరు చెబితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మటానికి రాష్ట్ర ప్రజలు ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. మీకు 2024లో మీ కుల మీడియాకి, ఈ చంద్రబాబు నాయుడికి, ఈ డబ్బా ఛానల్స్కి గొయ్యి తీసి రాష్ట్ర ప్రజలు గోతి పాతి పెడతారు. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు చూస్తున్నారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష తప్పదు. ఇప్పుడు ఛార్జ్షీట్ అనేది A to Z ఉండాలి. ఇప్పుడు ఛార్జ్షీట్లో 10 అంశాలు రాస్తారు, 10 అంశాలు కూడా ఛార్జ్షీట్ మొత్తం బయటికి రావాలి కదా. ఎవడికి నచ్చిన అంశం వాడు బయటికి పట్టుకొస్తాడా? మేము మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు పెట్టినప్పటి నుంచి మనం చూసాం. అప్పుడున్నటువంటి జేడీ ఏ పేపర్లకి, ఏ టీవీలకి లీకులు ఇచ్చేవారు, దాని మీద కోర్టులో కేసులు కూడా నడిచినాయి. వాళ్ళకి ఎంత ముక్క కావాలంటే అంత ముక్క ఇచ్చుకుంటారు. ఇవన్నీ కూడా లీకులు పెట్టుకుంటారు. డబ్బా ఛాన్స్లో, డబ్బా మీడియాలో గంటల గంటలో దాని మీద డిబేట్లు నడుపుతారు. అయినా కూడా ఎవడో నమ్మడో. ఎందుకంటే ఒక వ్యక్తిని హత్య చేస్తే దానివల్ల ప్రయోజనం ఎవరికి ఉండాలి? చేయించిన వాడికి ఉండాలి. ఎన్టీ రామారావుని హత్య చేస్తే ఈ దుర్మార్గులు, ఎన్టీ రామారావు చావుకు కారణమైతే ఈ దుర్మార్గులు, ఆయన ముఖ్యమంత్రి పదవి 420కి వచ్చింది, ఆయన పార్టీ 420కి వచ్చింది, ఆ పార్టీని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఈ 420లు కుబేర్లు అయిపోయారు. అంటే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన్ని చావుకు కారణమైతే ఈ 420లు అంతా కూడా 4,200లు అయ్యారు. వీళ్ళు లాక్పడ్డారు. కాబట్టి ఎన్టీ రామారావుని దారుణంగా అవమానపరిచి, కించపరిచి ఆయన చావుకు కారణమయ్యారు. ఇప్పుడు ఏ వ్యక్తినైనా చంపాలంటే చంపినటువంటి వ్యక్తి వాళ్ళని అతను ఆ డబ్బు నాకు వస్తుందా?
లేక అతని ద్వారా వచ్చేటువంటి పదవులు నాకు వస్తాయా? నా స్థాయి కన్నా పెద్దాడా చిన్నాడా? ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారంటారా? చంద్రబాబు నాయుడు కులపత్రికలు చెప్తే ఈ కట్టుకథలు ఈ పనికి మాలినటువంటి ఛార్జ్షీట్లు వీటినే నమ్మే జడ్జిమెంట్ చెప్తారా ప్రజలు? పిచ్చి భ్రమ. చనిపోయినటువంటి వ్యక్తి వలన చంపేయటం వలన నాకు కానీ లేకపోతే నా వాళ్ళకి కానీ ఏమన్నా లాభం చేకూరిస్తే నాకన్నా గొప్పవాళ్ళైతే ఆస్తులో లేకపోతే పదవులు నాకు వస్తాయంటే నేను హత్య చేశానంటే చంద్రబాబు నాయుడు ఇంట్రారాన్ని హత్య చేసినట్టు నమ్ముతారు జనం. 420 గాడు వెన్నుపోటు దారుడు అని చెప్పి వాళ్ళే ఒక రాజముద్ర వేస్తారు. మనం ఎక్కడ కనపడినా 420 రాజు వెన్నుపోటు అని చెప్పి గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొస్తుంది? పదవులు వస్తాయా? డబ్బులు వస్తాయా? ఏమొస్తుంది? వాళ్ళు దేవుణ్ణి నమ్మేటువంటి కుటుంబం అది, ప్రజలు నమ్ముకున్నటువంటి కుటుంబం అది. అందరూ కూడా ఒక మాట మీద నడిచినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాక్కురావాలి. ఇంట్లో మహిళలు కూడా రోడ్డు మీదకి లాక్కురావాలి. ఇందాక ప్రెస్ మీట్ పెట్టి షర్మిలమ్మ, విజయమ్మ, భారతమ్మ అని చెప్పి వాళ్ళు పేర్లు చెప్తున్నారు. అదే మేము చెప్పామనుకో కింద పడి గిలగిలగిలగిల కొట్టుకుని చంద్రబాబు ఎక్కెక్కి ఆడు ఏడుతానే ఉంటాడు. ఒక రెండు రోజులు ఏడుతాడు మేము ఎత్తితే. కొట్టేసుకుంటాడు, కింద పడి గిలగిల కొట్టేసుకుంటాడు. ఏడుపులో శోకాలు సిగ్గు సరలేదు. 73 ఏళ్ళ వయసు, పబ్లిక్ చూస్తున్నారు. ఎందుకు ఏడుతున్నావు కూడా వాళ్ళకి అర్థం కాదు. ముక్కు దుడుచుకుంటా, కళ్ళు దుడుచుకుంటాడు ఆడు ఏడ్చేవాడు. ముక్కు ఆడు దుడుచుకుంటాడా? మూతే నువ్వైతే నీ ఇష్టం, నీ పార్టీ వాళ్ళని పెట్టి నీ ఇష్టం అయినాడు మాట్లాడచ్చు. ఈరోజు తల్లి విజయమ్మ, చెర్లి చెర్మిలమ్మ, భార్య భారతమ్మ వీళ్ళు కాదు మాట్లాడింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడలేదా? మేము ఎత్తితే భార్య పేరు, కోడల పేరు, బాబు కొడుకులు ఇద్దరు ఒకడిని ఆటేసుకుని ఒకడు పెద్ద పెద్ద ఎక్కెక్కి శోకాలు, ఏడుపులు, పెడబొబ్బలు, మొత్తం సంఘ సంస్కర్తలు అంతా వచ్చేస్తారు. ఈ కులపత్రికలు ఎలా అనొచ్చా, అలా అనొచ్చా, ఆడట్ట అనొచ్చు, ఇట్ట అనొచ్చా? సిగ్గు శరం ఉండాలి. మనిషి జన్మెత్తగానే కాదు, పదవులు శాస్త్రం కాదు, చరిత్ర శాస్త్రం. ఎన్టీ రామారావు చరిత్ర చరిత్రలో మిగిలిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్థాపిస్తే ఈరోజు కొడుకును ముఖ్యమంత్రిని చేశారు. ఎందుకంటే చరిత్ర, మనిషి చచ్చిపోవచ్చు, ఆయన చరిత్ర, ఆయన చేసినటువంటి పనులు ప్రజల గుండెల్లో మిగిలిపోయినాయి. ఈరోజు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి, ప్రజల బాగు కోసం నిరంతరం ప్రయత్నించేటువంటి వ్యక్తి. తండ్రి ఒక అడిగేస్తే 4 అడుగులు వేయాలి, పిల్లల్ని చదివించాలి, ఆరోగ్య సమస్యలు రాకూడదు, ప్రతివాడికి ఒక ఇల్లు ఉండాలి, ఎంతో కొంత తినటానికో ఉండటానికో డబ్బులు ఉండాలి, ఆర్థిక సహాయం చేయాలి అన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ తొక్కలో 4 పేపర్లో 3 డబ్బా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. అది చరిత్ర అంటే. ఎందుకు చంద్రబాబు నాయుడు చరిత్ర? వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, మోసగాడు, 420 ఇయే. కొడుకుని ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి, కుప్పంలో ఒక్క సర్పంచ్ కూడా గెలవలేనటువంటి ఈ వ్యక్తి, సర్పంచుల అవగాహన సాసు పెట్టి వాళ్ళతో మాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఈయన చెప్తుంటే ఈడేవడరా బాబు, కొడుకుని సర్పంచ్ గెలిపించుకోలేడు, ఈడి కాన్షియన్స్లో ఒక్క సర్పంచ్ కూడా గెలిపించుకోలేడు, మా కర్మ కాకపోతే ఇతను వచ్చి మాకు క్లాసులు చేయటం ఏంటి, మేము వింటాం ఏంటి? తప్పక పనాళ్ళకి ఏమైనా పనికొచ్చే చదువుతాడా? క్యాష్నా గురించి చదువుతున్నాడు ఆడు కూర్చుని సన్నాసిలాగా, ప్యాకాడు గురించి చదువుతున్నాడు, పనికి మాలిన సొల్లు కబుర్లు చదువుతున్నాడు, సొల్లు పురాణం. ఇటువంటి నీచాతి నీచమైనటువంటి చంద్రబాబు కానీ, చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించే డబ్బా ఛానల్స్ కానీ, సొల్లు పేపర్లు కానీ, కులపత్రికలు కానీ, కంఠశోషతో మురిగి 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 2024 సొమ్మసిల్లి పడిపోవటం తప్పించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కానీ,
జగన్ మోహన్ రెడ్డి గారి ఆత్మ స్థైర్యాన్ని గాని జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ గాని ఇంటి కూడా కదపలేరు వాళ్ళ పిచ్చి ప్రయత్నాలు 15 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నారు వాళ్ళ జీవితకాలం చేసుకోవచ్చు ఏమీ జగన్ మోహన్ రెడ్డి గారి చిటికెన వేలు మీద ఎంట్రు కూడా పేకలేరు కార్టూన్ రిలీజ్ చేసిందా వైసీపీ పాలన గురించి టీడీపీ కార్టూన్ రిలీజ్ చేసిందా అదే చైల్డిష్ నాయకుడు ఒకడు ఉన్నాడు కదా చైల్డిష్ నాయకుడు లోకేష్ బాబు పప్పు ఆయన కార్టూన్ చూస్తాం అలవాటు ఎందుకంటే చిన్న పిల్లడు కదా అందుకని చెప్పి ఆ పార్టీని ఈ పిల్లడికి అప్పజెప్పాడు ఆ పెదబాబు అందుకని ఈయన ఏంటంటే ఈయనకున్న బుర్రంతా ఉపయోగించి కార్టూన్ల ద్వారా అయితే కనుక ప్రజల్లోకి బాగా ఎలగాలం నేను కార్టూన్ చూస్తా కాబట్టి ప్రజలందరూ అయ్యో చూస్తారని చెప్పి ఆ కార్టూన్ రిలీజ్ చేసినట్టు ఉన్నాడు ఆ తెలుగుదేశం పార్టీ ఆఖరి కార్టూన్ పార్టీగా మిగిలిపోతుంది చంద్రబాబును కానీ లోకేష్ను కానీ ఆ పార్టీనే విశ్వసించట్లేదు వాళ్ళే ఈ పేడ ఎప్పుడు ఇరుకొద్దని చెప్పి చూస్తున్నారు కాబట్టి వీళ్ళెవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ఊరూరు తెలుపు ఈయన చెప్తే తెలవాల్సినటువంటి అవసరం లేదు రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి తెలుసుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఈ స్థాయికి వచ్చింది ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు మున్సిపాలిటీలు బద్వేలు తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్లో ఏ ఎన్నికలు పెట్టినా కూడా వారు వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నేను ఎవడ క్యారెక్టర్ అన్నా చెప్పా తెలపాలంటే నాకు వెన్నుపోటు నేను 420 గాడిని అయినప్పుడు నేను ఎవడో క్యారెక్టర్ చెప్తే ఈడేదో 420 గాడి చూస్తున్నా పిట్టల ద్వారలాగా ఈయన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ శ్రేణులు మేం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కాపాడుకోవాలో తెలుగుదేశానికి 100 రెట్లు బలం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కన్నా 100 రెట్లు అన్ని రకాల అంగుల ఆర్భాటాలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఒకడే చెప్పేలోపు మేము 100 మందికి చెబుతాం చంద్రబాబు నాయుడు ఒక అడుగేసేలోపు మేము 100 అడుగులేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కిలోమీటర్ నడిచేటప్పటికి 100 కిలోమీటర్లు గొయ్యి తీసి గోతులో పాతి పెడతాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ఈ క్యారెక్టర్ లేని 420లు చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు